हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। मेरे एला उन्नारनि नेनैते चाला बागुन्नानु। मीरु एला उन्नारनेदि कामेंट सेक्षन कामेंट तेलियजेयंडि। ई रोजु ब्लौज फ्रंट पार्ट की डाट्स एला वेयालनि चूपिस्तानु, एला स्टिच चेयालनेदि कूडा मीकु चूपिस्तानु। चाला मंदिकि फ्रंट पार्ट अनेदि नुक्कुपोतुंदनि अडुगुतुन्नारु कदंडि, दानि गुरिंचि चूपिस्तानु मीकु। मिडिल पॉइंट की ओपन सैड नुंचि मिडिल फोल्ड चेसुकोंडि। मुंदु मन की डाट्स पड़वकि एप्पुडु कूडा मिडिल पॉइंट डाट की ओक पाव इंच एक्स्ट्रा वदुलुकोनि मार्क चेसुकोंडि। पड़व अनेदि एंत अयितुंदो अंत वरकु, अलागे षेप दग्गर कूडा ओक पाव इंच एक्स्ट्रा वदुलुकोनि डाट लूज एंत अयितुंदो अक्कडि नुंचि ओक मार्क चेसुकोंडि। अक्कडि नुंचि डाट वेडल्पु चेक चेसुकोंडि। इप्पुडु डाट पड़व मार्क चेसुकोवालि। इप्पुडु मन की डाट पड़व एंत अयितुंदो कच्चि भागंतो पड़व चेक चेसुकोनि वेसुकोंडि। डाट की मध्यलो ओक वन अंड हाफ गैप उंचुकोवाली। मा चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। इप्पुडु मूडो डाट एप्पुडु कूडा रेंडिटिकी मध्यलोंची मूडो डाट वेसुकोंडी चंग भागानिकी। इदि फोर डाट्स ब्लौज काबट्टी नेनु फोर्थ डाट अनेदि मूडिटिकी मध्यलो नुंची फोर्थ डाट वेसुकोवाली। फोर्थ डाट की एप्पुडु कूडा टू अंड हाफ इंच गैप उंचुकोंडी। इप्पुडु मिडिल डाट नुंची स्टिचिंग चेसुकोवाली। మనకు మెయిన్ డాట్స్ అనేవి కరెక్ట్గా వస్తేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది। అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మీరు బ్లౌజ్ అనేది। నేను సెపరేట్ సెపరేట్ పార్ట్స్ కూడా పెడుతున్నాను ఈ విధంగా। మీరు ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి। మీరు ఎలా స్టిచ్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి। డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా మీరు టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదా రఫ్ చేసుకోండి ఎండింగ్ ఎప్పుడు కూడా। మనకి కుట్టు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది। ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలి, చంక భాగం డాట్ వేసుకోవాలి మూడోది। మరి డాట్స్ పొడవు పెట్టేసుకోకండి, పెట్టినట్లయితే మనకి పాయింట్లో వచ్చేస్తుంది। అదొకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది। ఫోర్త్ డాట్కి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఫోర్త్ డాట్ వేసుకోవాలి। మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్। ఇంకా వీడియోస్ మీకు ఏమైనా క్రొత్తగా నేర్చుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు షేప్ అట్టి తీసుకోవాలి। చూసారు కదండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో తెలియచేయండి। ఇప్పుడు ఓపెన్ సైడ్ అప్పుడు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు ఉండేది చెక్ చేసి వేసుకోవాలి। పైన వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని స్టిచ్ చేసుకోండి। ఇప్పుడు క్లాత్ని వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి। ఒకసారి కోర్త గీసుకోండి, లేదా మిషన్ ఎడ్జ్తో అయినా గీస్తున్నట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది। ఇప్పుడు ఈక్వల్గా కింద స్టిచ్ చేసుకోవాలి, కింద లైన్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా కింద చూసుకొని వేసుకోండి। మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని యాడ్ చేసుకోవాలి, రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ సైడు। కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కింద ఈక్వల్గా। ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి। ఇప్పుడు టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకొని। ఇప్పుడు మనం ఓపెన్ బుక్ వేసుకోవాలి, మన స్ట్రైట్గా ఉండేది టూ ఇంచెస్ వెడల్పు ఉండేది చెక్ చేసుకొని వేసుకోవాలి। మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి। ఇప్పుడు ఓపెన్ సైడ్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా। మనకి తాళ్ళు పట్టికి ఎప్పుడు కూడా స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే రైట్ సైడ్ మనకి తాళ్ళు పట్టి కాబట్టి। కింద ఎక్స్ట్రా కుదల నుంచి వదులుకొని మనం పైన ఫోల్డ్ చేసుకోవాలి, ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి।
ఇప్పుడు ఎక్స్ట్రా దాని క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని ఈ విధంగా గోర్త గీసినట్లయితే కరెక్ట్గా స్టిచింగ్ పాయింట్ వస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకొని ముందు చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి మనకు తాళ్ళు పట్టి ఎక్స్ట్రా పట్టి కోసం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తాళ్ళు పట్టికెప్పుడు కూడా మిడిల్ నుంచి తాళ్ళు వేసే దగ్గర ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్లో. మనకు తాళ్ళు వేసే దగ్గర గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటాయి తాళ్ళు అనేవి. ఇప్పుడు మెడభాగానికి క్లాత్లు అటాచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయిన్ చేసుకోవాలి మెడభాగానికి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. రెండు విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ 1 గ్రామ్ కూడా కానీ ఇవన్నీ కూడా, లేదా కిచెన్ వర్క్ కానీ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. ఇప్పుడు షోల్ దగ్గర ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి మెడభాగానికి. మన ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర కొంచెం చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మీకు టైలరింగ్ సంబంధించి ఏది నేర్చుకోవాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా వెనక్కి తిరగడానికి మనకి రౌండ్ దగ్గర కట్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా మనకు స్టిచింగ్ పాయింట్ వరకు మాత్రమే చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడభాగం దగ్గర. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి, హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వదులుకొని లోపల ఫోల్డ్ చేసుకోవాలి ముందు ఓపెన్ సైడ్. ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత లాంగ్ స్టిచ్ అనేది విప్పుకోవచ్చు, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. మా ఫ్యాబ్రిక్ వచ్చి మల్వారి సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబో ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకు బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.